కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనం అంతా ఆ రాజభోగం చూసాం ప్రజలు ఎలాటోలు అంటే సింపుల్ గా చెప్పంటే ఒక గొర్రెలు ఒకప్పుడు మనం బిర్యానీ తిరగాలం కాల్ రగరేసుకొని తిరగాలం గింజనను కక్కుర్తి పడట్లా హాయ్ గైస్ వెల్కమ్ టు భారత లోకల్ రిష్కొండ్ పై జగన్ ప్రభుత్వంలో 430 కోట్లు పెట్టి కట్టిన ప్యాలెస్ మీ అందరికి ఐడియానే ఉంది అది ఇప్పుడు విశాఖ ప్రజలు దాన్ని ఏం చేస్తే బాగుంటుందని చెప్పి విశాఖ ప్రజలను అడిగి తెలుసుకుందాం ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రజలకు వదిలేస్తారా దేనైనా దేని కిందనే వాడతారా అనేది జనాలను అడిగి తెలుసుకుందాం सतीश कुमार गारु रिष्कोंड पैन गत प्रभुत्वंलो जगनमोहन रेड्डी गारु कट्टिन प्यालेस लो ऐडिया उंदा उंदे दान्नि 430 क्रोस पेट्टि 430 कोट्लु पेट्टि कट्टारु ఇప్పుడు ప్యాలెస్ ఏమి కట్టారు నాకైతే తెలియదు కట్టారని తెలుసు దాన్ని 430 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టారు దాని బాత్రూమ్ కచ్చే ఒక 30 లక్షలు పైగా అయ్యింది అన్నారు ఇప్పుడు అంత పెట్టి కట్టిన దాన్ని అలా ఏమి వాడకుంటా అలా వదిలేశారు మరి ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని ప్రజలకు వదిలేస్తారా దాన్ని ఏం యూస్ చేస్తారు అనుకుంటున్నారు దాన్ని కాస్ట్లీ టూరిజం కింద మారిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను కనీసం పెట్టుబడి డబ్బులు వస్తాయని ఇంకా అంటే అంటే ఇప్పుడున్న లగ్జరియస్ లైఫ్ కి ఇప్పుడు టూరిజం కింద పెడితే ఇంకా ఎక్కువ కాస్ట్ అనేది అఫోర్డబుల్ అవుద్దేమో అంత కాస్ట్లీ కదా ఉన్నోడు ఇస్తాడు లేనోడు మామూలు దాంట్లో దిగుతాడు కనీసం గవర్నమెంట్ గడబులని వస్తాయి కదా మరి ఇంకా అంటే జగన్ లాస్ట్ టైం ఆ ప్యాలెస్ కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దాన్ని అసెంబ్లీ కింద మారుస్తాం అది ఇదా అన్నారు కదా అంటే ఇంకా ఆ యూసేజ్ ఏమి ఉండదు అంటారా అసెంబ్లీ కింద మారుస్తాడో ఎందుకు కట్టాడు అనే విషయం నాకు అసలు తెలియదు అసలు రాజకీయం కోసమే నాకు తెలియదు నువ్వు అడిగావు కాబట్టి ఏదో డబ్బులు వస్తాయి కాబట్టి ఇలా ఉంటే బాగుంటుందని అభిప్రాయం నేను చెప్పాను అంతే దాన్ని అంటే ఇప్పుడు టూరిజం కింద మారుస్తారు టూరిజం అంటే ఎటువంటి టైప్ ఆఫ్ టూరిజం పీపుల్ అందరికి ఎలా ఉపయోగపడుతుంది టూరిజం కింద మార్చి టూరిజం ప్లేస్ కాదు కదా అది చుట్టుపక్కల ఉన్న టూరిజం ప్లేస్ అది ఒక హోటల్ టైప్ టూరిజం వెళ్ళే వాళ్ళకి ఇస్తే రెంట్ కష్టాలు తీసుకుంటారు కాస్ట్లీ వాళ్ళు అలా డబ్బు వస్తుంది గవర్నమెంట్కి అంతే సూట్ రూమ్లు కాస్ట్లీ రూమ్లు బాత్రూమ్ 30,000 అంటున్నారు కదా 30 లక్షలా ఓకే కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనం అంతా ఆ రాజభోగం చూసాం టీవీలో ఎవడు ఇప్పటికి వచ్చి లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కనీసం లోనకి ఒక వ్యక్తి కూడా వెళ్ళలేకపోయాడు ఎందుకంటే నేను మెయిన్ ఏంటంటే నా పర్పస్ ఏంటంటే దాన్ని గవర్నమెంట్ కాలేజ్ కిందనే యూజ్ చేయాలి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ కిందనే యూజ్ చేయాలి లేకపోతే దాన్ని ఒక హాస్పిటల్ కిందనే యూజ్ చేయాలి భీమిలీలోనే అంటే అరకొరగ్గా ఉన్నాయి హాస్పిటల్ ఇది అరకొరగ్గానే భీమిలీ హాస్పిటల్ ఉంది దాన్ని ఒక హాస్పిటల్ కింద కానీ దాన్ని ఒక హాస్టల్ కింద కానీ దాన్ని ఏదైనా వికలాంగులకు కానీ వాళ్ళకి కానీ దా ఏదో విధంగా గవర్నమెంట్కి నెక్స్ట్ ఏదైనా గవర్నమెంట్ వచ్చినా దాన్ని మరలా మార్చకూడదు ఎందుకంటే దానికి ఒకటి ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి మనం ఒక నిర్ణయం తీసుకొని ప్రజలకి పేద ప్రజలకు ఉపయోగపడేటట్టు చేస్తే చంద్రబాబు నాయుడు గారు అతన్ని చాలామంది నెత్తిని పెట్టుకుంటారు ఎందుకంటే లాస్ట్ టైం గవర్నమెంట్ ఎలా చేసిందో తెలుసు మనకి ఇప్పుడు మనం 6 నెలలు అయింది ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ మనం వాళ్ళ మీద ఇంకా మనం ఏం చెప్పలేము పూర్తి అభిప్రాయం నేనైతే కాలేజెస్ కానీ హాస్టళ్ళకి కానీ ఒక హాస్పిటల్ కానీ మూడిట్లకి నా యొక్క అభిప్రాయం అంతే ఈ బ్రో ఏమంచి దాన్ని అనాథాశ్రమం కింద హాస్పిటల్ దేని కింద మార్చమన్నారు ఇతను మార్చమంటే ఇప్పుడు మీరు ఏంటన్నారంటే నెక్స్ట్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వచ్చాక పక్క మళ్ళీ అతను దాన్ని తీసుకుంటారని చెప్పి మీరు అంటున్నారు అంటే ఇప్పుడు మరి అన్ని మార్చిన తర్వాత తీసుకుంటే మళ్ళీ దాని మీద ఎటువంటి ఎలిగేషన్ రాదంటారు ఎలిగేషన్ చెప్తాను ఒక చిన్న గీత ఉంది దాన్ని చూస్తే మనం ఏమంటాం అరే చిన్న గీత అంటాం ఆ పక్కన కొంచెం పెద్ద గీత గీస్తే పెద్ద గీతం చూస్తాం కానీ చిన్న గీతం చూడం కదా ఇప్పుడు అతను ఒక నాయకుడు అతనికి ఎవరిని ఎలా కొట్టాలి ఎవరికి ఏది పెట్టాలి తెలిసిన అతను జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మొన్న పెద్ద తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్లో అతను చేసిన పనులు ఎవరైనా గమనించారా గమనించరు ఏదైనా సరే ఒకటి మర్చిపోవాలంటే ఇంకోటి సృష్టించాలి చంద్రబాబు నాయుడు చేశారు ఒకటి మర్చిపోవాలంటే ఇంకోటి సృష్టించాలి ఇప్పుడు ఎంత గొర్రె మనం ప్రజలు ఎలాటోళ్ళు అంటే సింపుల్గా చెప్పంటే ఒక గొర్రెలు అర్థమైందా
సింపుల్ గానే వచ్చన్న బాగా నీకు కడుపు నిండా ఆకలి ఆకలేదు ప్రశాంతంగా ఉన్నావు ఎవడైనా ఒక మాట అంటే ఎదురిస్తాం ఒక వారం రోజులకి నీకు ఆ బిర్యానీ తీసి అన్నం పెట్టారు ఆకలితో ఉన్నప్పుడు తింటాం సరే అన్నం కూడా ఎట్లేదు పస్తులు ఉన్నావు గింజన్నం తీసుకొచ్చి ఒకటి పెట్టాడు అది గొప్ప అంటాం ఇంతకుముందు మనం బిర్యానీ తినే రోజు మర్చిపోతాం ఎందుకు మర్చిపోయాం ఒకప్పుడు మనం బిర్యానీ తిరగలం కాళ్ళ రగరేసుకొని తిరగలం గింజన్నం కక్కుర్తి పడట్లా ప్రజలు ఇలాంటి వాళ్ళే గురు అన్నీ మర్చిపోతారు వాళ్ళ సమస్యలు అనవసరం రేపు మనకి ఎవరు సాయం చేస్తాడు ఓటేసేద్దాం కలెక్షన్ ఎవరిస్తారు ఓటేసేద్దాం అంతే తప్ప ఆడి నాయకుడా మనకు ఉత్తరిస్తాడా అవన్నీ వద్దు మాకు గవర్నమెంట్ సస్టైన్ అవ్వాలంటే 10 ఇయర్స్ ఇవ్వాలన్న ఓ 10 సంవత్సరాలు ఉంటేనే ఆ గవర్నమెంట్ యొక్క గురించి పూర్తిగా తెలుస్తుంది ఎందుకంటే గుజరాత్లోని 15 ఏళ్ళు పరిపాలించాడు నరేంద్ర మోడీ గుజరాత్ డెవలప్మెంట్ మోడల్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఇండియాకి మోడల్ గుజరాతే అలాగే 10 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు కానీ 10 ఏళ్ళు ఇచ్చారనుకోండి నెక్స్ట్ హైదరాబాద్ కన్నా వండర్ఫుల్ సిటీ అవుతుంది అమరావతి షూర్ 100% ఇట్ మేక్ ఇట్ పాసిబుల్ ఎందుకు చెప్తున్నానంటే దేశం మెచ్చిన నాయకుడన్న మనం అనుకుంటాం మన జీరో నాలెడ్జ్తో మాట్లాడతాం కొందరు ఏం మాట్లాడతారంటే సంక్షేమ పథకాలు ఒకటే నా జోబులో డబ్బులు ఇచ్చేస్తున్నాడు కదా నెలకు నాకు వాహన మిత్ర ఉంది ఆటో ఉంది నాకు 10 వేలు వేసేస్తున్నాడు కదా అకౌంట్లోని 40 సంవత్సరాలకు 18 వేలు ఇచ్చాడు లాస్ట్ గవర్నమెంట్లో దేనికి ఇచ్చాడన్న 40 సంవత్సరాలు వాళ్ళు నడవలేరా నడవలేని స్థితిలో ఉన్నారా ఒక 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు కానీ అధికారం అప్పచెప్పి డెవలప్మెంట్ చూస్తే మనం లాస్ట్ టైం 2014-19 మధ్యలో నెక్స్ట్ రాలేదు చంద్రబాబు నాయుడు ఎన్ని అమరావతి మనకి క్యాపిటల్ ఏదని అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అంటే ఎవరు చెప్పారు ఢిల్లీలో చాలామందికి అవహేళన జరిగింది తెలుసా ఢిల్లీలోనే మన స్టూడెంట్స్కి మీ రాష్ట్రానికి రాజధాని ఏదంటే రాజధాని లేని రాష్ట్రంగా చెప్పారు ఎలా అంటే ఒక అబ్బాయి ఉన్నాడు వాళ్ళకి పేరెంట్స్ లేరంటే ఎలా మీ నాన్న అంటే ఏమన్నాడు చెప్తారు నాన్న ఉంటే చెప్తాడు నాన్న లేకపోతే ఏం చెప్తాడు మనోడు అలాగే రాజధాని లేని రాష్ట్రం కింద చేశాడు సంక్షేమ పథకాలు ఎవరైనా ఇస్తారు గవర్నమెంట్ మారితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉంటే చంద్రబాబు నాయుడు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు లాస్ట్ టైం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చాడు నెక్స్ట్ రామారావు ఉన్నప్పుడు ఇచ్చారు చాలామంది ముఖ్యమంత్రులు మారుతుంటారు ప్రభుత్వం అనేది శాశ్వతం ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి వచ్చి వెళ్తూ వెళ్ళిపోతుంటారు తప్ప డెవలప్మెంట్ కోసం చూసుకోవాలి మనం మొత్తం భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి అనేక రాష్ట్రాలతో పోటీ పడాలి మెయిన్ ఏంటంటే వైజాగ్ అనేది 1 సిటీ ఆల్మోస్ట్ ఇండియాలోని ముంబై ఒకటి వైజాగ్ ఒకటి హైదరాబాద్ ఒకటి వైజాగ్ అనేది రాజధాని కాకుండానే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇది విశాఖపట్నం ఎవరు ఎస్టాబ్లిష్ చేయని అవసరం లేదు విశాఖపట్నాన్ని వైజాగ్ రాజధాని పెడతానన్నాడు కదా నువ్వు చేసినంత మాత్రాన డెవలప్ అయిపోదు రాజధాని అనేది ఆ డెవలప్మెంట్ అనేది 5 సంవత్సరాల్లోనూ 1 సంవత్సరంలో డెవలప్ అయిపోదు మినిమం దానికి 15 సంవత్సరాలకు 20 సంవత్సరాలు డెవలప్ అవుతుంది హైదరాబాద్ అనేది ఒకప్పుడు గొట్టల్లో ఉండేది కొండల్లో ఉండేది ఆ దాని డెవలప్మెంట్ చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు ఎవరిని అడిగినా చెప్తారు హైదరాబాద్కి పునాది వేసిందే చంద్రబాబు నాయుడు ఐటీ సిటీని తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ని మొత్తం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని మనం ఒక 10 ఏళ్ళు అధికారంలో ఉంచితే మన రాష్ట్రం బాగుపడుతుంది ఎందుకంటే మనం మెయిన్ సంక్షేమ పథకాలకి బానిసలు అవ్వకూడదు ఫస్ట్ డెవలప్మెంట్కి బానిసలు అవ్వాలి మన ఇప్పుడు మన గురించి నెక్స్ట్ జనరేషన్ గురించి కూడా ఆలోచించాలి మన ఇంట్లో వాళ్ళు చదువుకుంటున్నారు పిల్లలు వాళ్ళకి ఉద్యోగాలు రావాలన్నా కంపెనీస్ రావాలన్నా ఏంటంటే గవర్నమెంట్లోని వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉండాలి థింకింగ్ చేసిన వాళ్ళు ఉండాలి ముందు భవిష్యత్తు గురించి అంతే తప్ప మనోడు చెప్పినట్టుగా లాస్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడంటే మళ్ళీ మనం హిట్లర్కి అప్పచెప్పినట్టుగా రాజ్యానికి హిట్లర్కి అప్పచెప్తే ఎలా ఉంటుందో తెలుసు కదా కిమ్ ఉన్నాడు కదా నార్త్ కొరియా అలా ఉంటుంది ఇంకొక 5 ఏళ్ళు కానీ ఇస్తే సరే అండి.